నమ్మకం వర్సెస్ దరిద్రం ఏపీలో జరుగుతున్నటువంటి సెటైర్ల పంచాయతీ రాజకీయ వేదికగా మా నమ్మకం నువ్వే అని వైఎస్ఆర్సీపీ అంటే మా దరిద్రం నువ్వే అని టీడీపీ మొదలుపెట్టింది. నేను మీ బిడ్డని అని అంటే నువ్వు మా క్యాన్సర్ గడ్డవి అని చెప్పని మొదలుపెట్టింది. అంటే ఎలాంటి సెటైర్స్, పొలిటికల్ సెటైర్స్, పొలిటికల్ సెటైర్స్లో కూడా చాలా అంటే ప్రభావితం చేసేటువంటి నమ్మకం అంటే విశ్వసనీయత, కానీ దరిద్రం అంటే పూర్తిగా ప్రతి అంశంలో కూడా ఎవరైతే ఒక మనిషి ఎక్కడైతే నెగిటివ్గా ఫీల్ అవుతాడో లేదా నెగిటివ్గా విమర్శించాలనుకుంటారో దరిద్రం అనేటువంటిది వస్తుంది. నమ్మకం వర్సెస్ దరిద్రం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం హాట్ టాపిక్ ఏంటి అంటే మా ఆయన మా నమ్మకం అండి అంటే కాదు మా దరిద్రం. ఈ ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఆ క్యాప్షన్ని తీసుకెళ్లటంలో, ఆ నమ్మకం అనేటువంటి క్యాప్షన్ తీసుకెళ్లటంలో ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షం ఇచ్చినటువంటి కౌంటర్, దరిద్రం అనేటువంటి కౌంటర్, అది ఏ సమస్య అయినా కావచ్చు. మురికి కనిపిస్తే మా దరిద్రం అంటున్నారు, రోడ్డు కనిపిస్తే మా దరిద్రం అంటున్నారు, లేదా ఇంకోటి కనిపిస్తే మా దరిద్రం అంటున్నారు. అలాగా విపరీతమైనటువంటి ఒక ఇది నడుస్తూ ఉంది. స్టిక్కర్ కూడా బాగా పెద్దదిగా ఉంది, బాగా పెద్దదిగా ఉంది. ఇప్పుడు దాని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్, విపరీతమైనటువంటి చర్చలు. అంటే జనరల్గా ఇంటి ముందు ఏం చేస్తారు, దేవుడి ఫోటో పెట్టుకుంటారు, లేదు అనుకుంటే డిస్టు బొమ్మలు ఫోటోలు పెడతారు. అంటే ఇంటికి శని తగలకూడదని డిస్టు బొమ్మలు. అలాగా ఇటు దేవుడు బొమ్మ అనుకోవాలా లేదా డిస్టు బొమ్మ అనుకోవాలా ఏమనుకోలేదు, కానీ మొత్తానికి ఇంటి ముందు అయితే స్టిక్కర్ వేస్తున్నారు. ఇది ఒక నెగిటివ్ క్యాంపెయిన్గా టర్న్ అవుతూ ఉంది. అంటే ఇది అదొక అంశం. సెల్ఫీ ఛాలెంజ్లు వారు బాదుడే బాదుడే అని పెట్టారు, వీళ్ళు గడప గడపగా పెట్టారు, మళ్ళీ ఇదేం కర్మ అని పెట్టారు. ఎక్కడా కూడా పొలిటికల్ సెటైర్స్తో పొలిటికల్గా చాలా హీట్ జనరేట్ అవుతున్న పాలిటిక్స్ని మనం చూస్తున్నాం. దీని ప్రభావం కామన్ మ్యాన్లో, సామాన్యమైనటువంటి ప్రజానీకమే దీని మీద ఎక్కువ చర్చిస్తారు. ఏంట్రా బాబు నమ్మకం అంటే ఏంది కదరా బాబు దరిద్రం అంటారు, ఏంట్రా బాబు నీ నమ్మకం ఏంటి ఎట్లా గెలుస్తావు అంటే ఏం చేయమంటావు అన్న మా దరిద్రం అట్లా అంటే ఎక్కడైనా సరే ఒక పదాలు కామన్ మ్యాన్ వాడుక భాష, కామన్ మ్యాన్కు ఉన్నటువంటి అంశాలు. ఏంట్రా బాబు నీ బస్సు ఎందుకు మిస్ అయిందనంటే నా దరిద్రం అన్న మిస్ అయింది, ఏంట్రా బాబు నీకు ఎందుకు పాస్ కాలేదంటే ఏం చేయమంటావు మా దరిద్రం, పిల్లడికి ఎందుకు ఉద్యోగం రాలేదంటే మా దరిద్రం, లేదా ఏంటి ప్రసార హెల్త్ ఎందుకు బాగుంటలేదు ఎందుకు జ్వరం వస్తుంది ఏంటంటే మా దరిద్రం. ఆ దరిద్రం అనేది ఎస్టాబ్లిష్ అవుతాం. ఈ మా నమ్మకం ఏంటి, నిజ్యోగం వచ్చిందంటే మా జగన్ నమ్మకం. ఒక ఉద్యోగం వచ్చిందా లేదా, ఇల్లు కడుతున్నావా లేదా, హెల్త్ బాగుంటుందా లేదా, మద్యం ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ కంపారిజేషన్, ప్రతి అంశంలో కంపారిజేషన్ చేస్తున్నప్పుడు ఒక చర్చ డిబేట్ జరుగుతూ ఉంది. అది చాలా ఆసక్తిగా మారుతూ ఉంది. మరి చూడాలి ఇది ఒక అంశం. సెల్ఫీ ఛాలెంజ్లు, సెల్ఫీలను పెట్టి విపరీతమైనటువంటి సెల్ఫీ ఛాలెంజ్లు కూడా రాజకీయంగా ప్రభావాన్ని చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా లాస్ట్ 3 డేస్ నుంచి ఈ సెల్ఫీ ఛాలెంజ్లు కానీ వీటి దగ్గర నుంచి వాళ్ళు ఎందుకో వెనకబడ్డారు. వాళ్ళు ఎందుకో ఎప్పుడు కూడా అటాక్ చాలా స్పీడ్గా ఉంటుంది వాళ్ళది. వైసీపీ సోషల్ మీడియా ఉన్నంత స్పీడ్గా యాక్టివ్గా ఇంకే సోషల్ మీడియా ఉండదు. అంటే జన సైనికులు ఉంటారు వాళ్ళు, ఏదంటే ఆ సబ్జెక్టు వరకు వెళ్తారు, కానీ వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా కౌంటర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ అలాంటిది లాస్ట్ 3 డేస్ నుంచి వాళ్ళు కూడా ఎందుకన్నా వెనకబడ్డారు. వాళ్ళకి ఒక్కొక్క దానికి ఇంత అమౌంట్ అని ఇస్తున్నారంటే సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా ఇస్తారు డబ్బులు, దానివల్ల స్పీడ్గా ఎవరు ఇస్తారు డబ్బులు, ఎవరైనా ఇస్తారు వాళ్ళు ఎవరైనా ఇవ్వాల్సిందే డబ్బులు, డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చాలా డబ్బులు ఇవ్వకుండా ఎవరు చేస్తారు, డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సిందే, అది ఏ పార్టీని ఇవ్వాల్సిందే. డబ్బులు ఒకటే కాదు, అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసేటువంటి టీం కూడా ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, తక్కువ ఖర్చు పెడితే ఖర్చు తక్కువ, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ. సరే ఇది ఇలా ఉంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అత్యంత నీచ నికృష్టమైనటువంటి ఎదవలో ఈ సోషల్ మీడియా దీంట్లో ఉన్నారండి. మరి పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణిని కానీ భారతీయుని కానీ ప్రతి అంశంలో కూడా వారిద్దరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారేమన్నా ఎవరు భారతీయ ఏమన్నా లోకేష్ క్యాంపెయిన్ని పెట్టుకున్నట్టుగా ఒక పోస్టర్ని ఇచ్చేశారు. భారతీయ బ్రాహ్మణి ఏమన్నా మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పిన పోస్టర్ని పెట్టుకున్నట్టు ఇచ్చేశారు. ఎవడో ఒక ఎదవ ఉంటాడు, ఆ ఎదవ ఎక్కడో దగ్గర ఇట్లాంటి వాటిని ఇచ్చేస్తారు. తర్వాత వాటిని పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఎత్తుకొని రన్ చేస్తాయి.
అది తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నీచం. ఇంతకుముందు మనం చెప్పాం, మీ దరిద్రాలని మీకున్నటువంటి శాడిజాలని ఆడవాళ్ళ మీద, ఇంట్లో ఉన్న పసిపిల్లల మీద చూపించొద్దు. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే మీరు పోరాడండి పార్టీల పైన నిజాయితీగా. అంతేగాని ఆడవాళ్ళని వాళ్ళకి అసలు ఏమి సంబంధం? ప్రతి సందర్భంలో కూడా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి బ్రతుకులు బతుకుతున్నారు. అంటే ఇది ఇది ఎవరో మెప్పు కోసం చేయటమో, లేదా వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థం కోసం చేయటమో చేస్తున్నారు. అలాంటి వాటిని పార్టీలు ఎలా చేయకూడదు, ఖండించాలి. అసలు ఎలా పొలిటికల్ పార్టీస్ ఇద్దరు కూడా, ఎవరైతే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అంశాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా కానీ పాపం ఎవరు వాళ్ళకేమి ఇది కదా. అంటే నిజంగా వాళ్ళు ఏదన్నా ఒక ఇన్వాల్వ్మెంటో, లేదా ఒక స్టెప్పో, లేదా ఇంకోటి ఇంకోటి ఉంటే అక్కడ మాట్లాడటం తప్పులేదు. ఎస్, వాళ్ళు ఇదిగో ఈ అంశం మీద వాళ్ళు మాట్లాడారు, ఈ అంశం మీద మాట్లాడితే వాళ్ళు ఆ అంశం మీద కౌంటర్ చేయటంలో తప్పులేదు. అది కూడా విమర్శగా ఉండాలి, బూతులతో ఉండకూడదు, సద్విమర్శ. ఇప్పుడు ఏమవుతుందంటే మరీ బూతుల పంచాంగం, సరే ఏదైనా కానీ అది తప్పు, అటువంటి ఆ పోస్టర్స్ డిజైన్ చేసి వాళ్ళు ఏదో ఇంకోటి పట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టి, దీనికి తీసుకొచ్చి దానికి పెట్టి, ఇదే నీచం, ఇదే నీచం. ఎవరా యదవాలి కానీ. సరే రైట్, నెక్స్ట్ ఇక నాది ఈ అంశం ఇది. సరే ఓకే, అజిత్ గారు ఉన్నారా? అజిత్ గారు, వంశీ గారు ఉన్నారా? ఏంటండి నమ్మకం వర్సెస్ దరిద్రం, మొత్తానికి క్యాంపెయిన్ అయితే విపరీతంగా జరుగుతూ ఉంది. ఎవరి నమ్మకమో, ఎవరు దరిద్రమో, ఎవరు ఎవరికి నమ్మకం అయిద్దో, ఎవరెవరికి దరిద్రం అయిద్దో, ఎవరు దరిద్రం ఎవరిని పట్టుకునేద్దో, ఎవరి నమ్మకం ఎవరిని మార్చిద్దో తెలియదు. కానీ మొత్తానికి దరిద్రం వర్సెస్ నమ్మకం, నమ్మకం వర్సెస్ దరిద్రం చాలా వేగంగా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి అజిత్ గారు, పొలిటికల్లో సెటైర్స్ బాగా స్పీడ్గా ఉన్నాయి, ఎలా చూడవచ్చు? వంశీ గారు, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం తర్వాత బాగా చర్చ జరిగింది వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆత్మీయంగా మాట్లాడారు, చాలా కార్డియల్గా ఉన్నారు. గతంలోలాగా హెచ్చరికలు లేవు, లేదంటే గతంలోలాగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు లేవు. ఇవన్నీ చాలా అందరు కూడా ఎమ్మెల్యేలు సంబరపడ్డారు వంశీ గారు. కానీ ఆ తర్వాతే ఇప్పుడు అసలు విషయం నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది వంశీ గారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఆ రోజు ఎందుకు ఆత్మీయంగా నవ్వుతా మాట్లాడారని అనేది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అందరు కూడా బ్యాగ్ తగిలించుకొని మనం చూస్తూ ఉన్నాం, చెమటలు కక్కుకుంటూ టోపీ పెట్టుకొని ఆ బ్యాగ్ లోంచి తీసి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్ అంటిస్తున్నారు వంశీ గారు. అదే నువ్వే మా నమ్మకం జగన్ అని అంటూ స్టిక్కర్ అంటిస్తూ ఉన్నారు. అది బాగా అంటే ఇక్కడ రెండు మూడు రకాల చర్చలు జరుగుతున్నాయి వంశీ గారు. ఒకటి, ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి గారు నమ్మకపోవడం వల్ల వాళ్ళతోటి ఆ స్టిక్కర్ అంటిస్తున్నారు. ఎమ్మెల్యేలతోటి పదే పదే చెప్పించే విధంగా ఇంటింటికి అంటిస్తూ కొన్ని వేల స్టిక్కర్లు అంటిస్తే కనీసం వాళ్ళ మైండ్లో అది నాటుకుపోతుంది కదా వంశీ గారు. అంటే మనం చిన్నప్పుడు కనుక విశృంఖలత్వంగా అనేటువంటి పదం రాయలేనప్పుడు, తప్పులు రాసినప్పుడు మన చేత 100 సార్లు రాసిస్తా, 100 సార్లు రాసిస్తా, 100 సార్లు రాసిస్తే రాసి 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 మన పదాన్ని లేదా లెక్కనో లేకపోతే దాన్నో కరెక్ట్గా వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు వాళ్ళలో సబ్ కాన్షియస్ క్రియేట్ చేసే విధంగా మా నమ్మకం నువ్వే, మా నమ్మకం నువ్వే, మా నమ్మకం నువ్వే, మా నమ్మకం. అసలు ఎమ్మెల్యేల నుంచి వంశీ గారు అది అక్కడి నుంచి మొదలు పెట్టారంటారా? మా నమ్మకం అని అనేది వాళ్ళల్లో నాటుకోవాలని అనేది ఫస్ట్ వంశీ గారు. అందుకే వాళ్ళతోటే అంటిపిస్తున్నారు తీసుకెళ్ళారంటారు. అయ్యాస్ వంశీ గారు, అదే విధంగా వాళ్ళంటే ఒకవైపు గృహ సర్వే అని చెప్తున్నా, లక్ష అది కానీ మంచి ఇదే వంశీ, మంచి ప్రయత్నమే. 1,80,00,000 ఇళ్లకు పోయి స్టిక్కర్లు అంటించడం అనేది ఒక మంచి ప్రయత్నమే. కానీ అది ఎవరితో అంటించాలి, అసలు ఇప్పుడు ఎందుకు అంటించాలి?